ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స చెప్తారండి పూర్వం పగటి వేషగాళ్ళు ఉండేవాళ్ళు అవును రకరకాల వేషాలు వేసేవాళ్ళు కదా స్త్రీ వేషం వేసుకోవటం లేదా ఏదైనా దేవుడు వేషాల వేషం అలా వేషాలు వేసుకుని తిరిగేవాళ్ళు అయితే ఈ కుటు కొన్ని కుటుంబాలు ఉండేవి భాగవతుల కుటుంబాలు కొన్ని ఉండేవి ఈ పగటి వేషాలు అవి వేసేవాళ్ళు వాళ్ళల్లో ఓ కుటుంబం కథ అనమాట ఆయన పేరు వెంగళాచారి పాపం చాలా అమాయకుడు ఏదో వేషం వేసి పోసుకునేవాడు అమాయకంగా ఉండేవాడు కానీ కొడుకుకి మంగాచారి వాడు చాలా తెలివైన వాడు వేషాలు వేసేవాడు తెలివిగానే ఉండేవాడు ఈ అమాయక ప్రాణి భర్తకి ఆ భార్య రోజు అడిగేది ఏమయ్య ఎన్నాళ్ళు ఇట్లా గడుస్తుంది పావుల దేశావు వర్ధ దేశావు ఎవరో ఒకళ్ళ దగ్గర పోగొట్టుకుంటూ ఉంటావు ఊరు రాజుగారి దగ్గరికి వెళ్ళి కనీసం మన ఇల్లు గడవడానికి ఒక మంచి పాలనైనా ఇవ్వమను ఓ పాలు గేదెను ఆవునో గేదెను ఇవ్వమని అడుగు అని చె రోజు పోరేది ఈ మంగాచారి ఏదో వేసి డబ్బులు తెచ్చేవాడు సరిపోయేది కదా వాళ్ళకి ఐదు ఐదారుగురు చిన్నపిల్లలు ఉండేవాళ్ళు అయితే ఇతను ఏం చేశాడంటే ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళారు బాబు ఇల్లు గడవటం లేదండి ఏదైనా ఒక పాలగొడ్డునైనా ఇప్పించండి పిల్లాడు ఏదో పావలా తెస్తున్నాడు అని అడిగారు రాజుగారు అన్నారు చాలా జాలేసింది ఆయనకి పండగలప్పుడు అప్పుడు ఫంక్షన్లు అప్పుడు వీళ్ళు వేసే వేషాలు అవన్నీ చాలా బాగుండేవి వాళ్ళు మంచి కుటుంబాలు పాపం ఇక్కడ అవటంతో ఇతను సంపాదించుకోలేకపోతున్నాడు ఆ నుంచి నీకు కావాల్సింది దానికి తోల్కేళ్ల వయ ఆచారి అన్నాడు సరే తను వెళ్ళాడు వెళ్ళి బాగా గొడ్లు గొడ్ల సావిట్లో వెతికి వెతికి ఒక బ్రహ్మాండంగా ఉన్న ఒక గేదెని తోలిపోయాడు గేదె అనుకున్నాడు యాక్చువల్గా దున్నపోతు ఓ అది భారీగా ఉండటం ఒకటి ఆయన ఆలోచించాడు గేద గదపోతా చూసుకోవాలా పెద్ద పెద్ద కొమ్ములు మంచి బలిసి బ్రహ్మాండంగా ఉన్నాయి ఉండేసరికి ఇంటి పట్టుకు వెళ్ళగా నన్ను లబోది బోమంది భార్య అయ్యో ఏం పని చేసేవయ్యా సరే పోని రాధుగారు తీసుకుపోమన్నాడు కాబట్టి నేను ఎవరు ఏమన్నారు దీన్ని అమ్మేసి ఓ యాభై రూపాయలు పట్టురా అమ్మితే యాభై వస్తుంది గేదైతే ముప్పై ఎదున పోతే అయితే యాభై దాంతో వ్యవసాయం కూడా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పేసరికి అలా ఏం చేశాడు సంతకు దోలుకెళ్ళి తోలుకు వెళ్తుంటే పక్క ఊళ్ళో ఈ సంతలు ఉన్నాయి ఆ ఊళ్ళో ఒక నాన్న ఇద్దరు కొడుకులు ఉన్నారు వీళ్ళేంటే మహా దొంగ దొంగమహాలు వాళ్ళు వాళ్ళల్లో ఒకడు ఎదురుపడ్డాడు ఎదురుపడి ఎక్కడికంటే చాచారు గారు వెళ్తున్నారు అని అడిగాడు అడిగితే దీన్ని అమ్మడానికి వెళ్తున్నాను అన్నాడు మీరు సంత పట్టుకెళ్తే ఎట్లాగండి ఎంత అనుకుంటున్నారు అన్నాడు ఏమో దీన్ని బేరకు కట్టించాలి నాకు తెలీదు అన్నాడు బేరకు కట్టించేందుకు ఒక మనిషి ఉన్నాడండి నేను తీసుకెళ్తాను అన్నాడు వీడేం చేశాడు రెండో వాడు నమ్మేస్తాడు నమ్మితను నమ్మేస్తాడు ఇతను నమ్మటం మెతకవాడు కదా అమాయకుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి తీసుకుపోయారు అన్నయ్య దగ్గరికి తీసుకెళ్తే అన్నయ్య అన్నయ్యకి కనువలిపాడు ఇట్లా వేలు చూపించి ఆయన చూసి ఆ అబ్బాయి బక్కగొడ్డు నాలుగు రూపాయలు చేస్తుంది ఇది అని చెప్పే చెప్పేసరి కల్లా సరే నాలుగు రూపాయలు చేస్తుందని బేరగాడు చెప్పాడు అమ్మడానికి బేరం ఎవరి దగ్గర అమ్మాలి పోనీ నాలుగు రూపాయలైనా వస్తాయని సరే సరేనన్నాడు ఎవరినైనా బేరం కూడా చూసి అంటే చూసి పెడతానండి అన్నాడు అన్నాక ఆ బేరగాడి దగ్గరికి ఒక ఆయన దగ్గరికి తీసుకుపోయారు అమ్మే కొనేవాడి దగ్గరికి ఇది నాలుగు రూపాయలు బేరం మాట్లాడాం నాలుగు రూపాయలు కొంటావా అని అడిగారు అడిగేసారు కళ్ళు సరే నాలుగు రూపాయలు కొంటాను అన్నాడు కొంటానన్నాక నాలుగు రూపాయలు తీసుకుని నాలుగు రూపాయలు ఇచ్చి దున్నపోతుని తీసుకున్నాడు వాడెవడు ఈ ఇద్దరు దొంగ వ్యధ తండ్రి దున్నపోతుని తీసేసుకున్నాడు తీసుకున్నాక నాలుగు రూపాయలు చేతులు పెట్టాడు చేతులు పెట్టాక ఏమన్నాడు అయ్యగారు మీరు అడిగిన రేటు నేను ఇచ్చా కదా ఒక రూపాయి అయినా తగ్గించి ఇవ్వరండి అన్నాడు అనగానే నాలుగు రూపాయలు నుంచి ఓ రూపాయి వాడు చేతిలో పెట్టాడు బేరగాడు అన్నాడు అయ్యగారు అయ్యగారు నేను మీకు బేరం చూపించాను నాకు రెండు రూపాయలైనా ఇవ్వాలి కదా అన్నాడు ఏం మిగిలింది మూడులోంచి రెండు తీసి చేతిలో పెట్టాడు ఉంచుకున్నాడు రూపాయి ఉంచుకున్నాడు మొదట కనపడ్డాడు కదా ఒకడు మొట్టమొదటి కనబడ్డవాడేవాడు బేరగాన్ని కుదిర్చి పెడతాను అని దీనికి దీన్ని రేట్ ఇంత అని నిశ్చయించేవాడు మరి నా బక్షిషో అన్నాడు వాడు ఆ రూపాయి వాడు చేతులు బట్టి ఈ నీటికెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళేసరికి పెళ్ళాం లాభోదిబోమంది ఆయన హరిశ్చంద్రరాజు మోహానుభావుడు అడగ్గానే తెచ్చుకోమన్నాడు నేనైనా వెళ్ళకపోతే నీ దున్నపోతుని తెచ్చాడు యాభై రూపాయలు చేస్తుందిరా ఈ పిల్లాడి మీ నాన్న తీసిపోయి దాన్ని నాలుగు రూపాయలు కమ్మి రూపాయి కూడా లేకుండా వచ్చేసాడు వాళ్ళకి ఇవ్వాలి కదే అంటాడు న్యాయం కదా బేరం కుదిర్చిన వాడికి ఇవ్వాలి బేరగాడిని చూపించిన వాడికి ఇవ్వాలి అమ్మిన వాడికి కూడా ఏదో పాపం వాడికి ఒక రూపాయి కావాలి కదా మరి నీకొద్ద రూపాయి అంటే మాట్లాడు బా మంగాచారం నాడు అమ్మ నాన్నని బయటికి రానివ్వక నేను కనుక్కుంటానని తండ్రి దగ్గర భోజనం పెట్టాక కూర్చున్నాడు నాన్న నాన్న ఎవరు ఎట్లా ఉంటారు ఎంత ఎత్తున్నాడు వాళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారా వాళ్ళు ఇల్లు ఎక్కడా తెలివైన వాడు అని అన్ని బాగా కనుక్కున్నాడు మాట్లాడగా మాట్లాడగా వాడికి ఏమర్థమైంది మొదట వాడు రెండో వచ్చిన వాడు గ్యారంటీగా అన్నదమ్ములు వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు వీళ్ళిద్దరూ వెళ్ళి ఇంకోటితో మాట్లాడారంటే వాడు కూడా కొంచెం వీళ్ళలాగానే ఎత్తడి మనిషి నల్లటి వాడు మీసాలు ఉన్నాయి వాడికి వీళ్ళు అట్టగే ఉన్నారు అంటే వాడు వీ అటాచ్మెంట్ అయ్యి ఉండాలి తండ్రే బాబాయో తాతో మామయో ఏదో ఒకటి ఇల్లు వాళ్ళకి ఇల్లు ఉందా అంటే ఇల్లు ఉంది నేను చూస్తుండగానే దున్నపోతున్న అక్కడెక్కడో కట్టేశారు తీసుకుని ఎక్కడికో పోల ఈయన విర్రాయను కాబట్టి వాళ్ళ ఇంటికే తీసుకెళ్ళారు సరే అన్నాడు సర్లే నాన్న నువ్వు అన్నం తిని పడుకో నువ్వు ఇంకా బయటికెళ్ళబాక నేను చూస్తాలే బేర అని చెప్పి మా నిల్లు తెలుసా వాళ్ళకి అన్నాడు తెలీదు అన్నాడు ఆయన తెలీదు ఊరికే వాళ్ళు అడిగారు వాళ్ళు ఎవరో నేను ఎప్పుడు అన్నాడు అది వేరే ఊరు ఇది వేరే ఊరు కుర్రాడు ఏం చేశాడు చక్కగా అందమైన అమ్మాయి వేషం వేసుకున్నాడు వేషం వేసుకుని ఆ ఊరు వైపుకు వెళ్ళాడు ఆ ఊరు వైపుకు వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చుని ఉన్నాడు ఈ ఇద్దరు మళ్ళీ మగవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఇలా దారులు కాస్తారనమాట అక్కడ కూర్చుని ఓ అని ఏడవట మొదలుపెట్టాడు ఈ ఇద్దరు ఒకడు చూసాడు రెండో వాడు చూసి ఈ అమ్మాయి ఎవరు ఏంటంటే నేనండి మా కాబోయే ఆయన వాళ్ళ ఊరు తీసుకెళ్తానని తీసుకొచ్చాడు మరి ఇక్కడ దాకా వచ్చేసరికి ఎవరో దొంగలు నగ నట్ట అన్నీ దోచుకుపోయారు అతను ఏమో భయపడి పారిపోయాడు నేను ఏం చేయను ఇక్కడ కూర్చున్నాను అనేసరికి సరుకులు వీడన్నాడు పిల్ల చూస్తే చక్కగా బాగుంది వాడు పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వాడు అలంకారం అది చక్కగా జడేసుకుని బాగా తయారయ్యాడు వీడేమన్నాడు నీకెందుకు అంత ఏడుస్తావు చక్కగా నాతో ఉంది కానీ నేను పెళ్లి చేసుకుంటా నీకు నగా న ఏమిటి ఏదైనా పెడతా నేను పామా ఇంటికి పోదాం అన్నాడు అనగానే తయ్యమని అమ్మాయివి వీడితో పాటు బయలుదేరింది రెండో వాడితో రెండో వాడు ఏం చేశాడు అతను నడుచుకుంటూ వచ్చి ముందు వాళ్ళ అన్నయ్య కాపేసి ఉంటాడు అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆనయ్య అన్నయ్య అది కాదు మరేమో నేను పిల్లని తెచ్చుకున్నా పిల్ల ఎంత బాగుందో దాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నయ్య అన్నాడు అన్నయ్య వాడు అన్నయ్య అన్నాడు ఓర్ నేదుపదేగా నాకు ఇంకా పెళ్ళే కాలేదు చిన్నపిల్లాడు నీకు అప్పుడే పెళ్ళేమిట్రా ఆ పిల్లందే నేను చేసుకుంటా పెళ్ళి అన్నాడు రెండోవాడు ఒప్పుకున్నాడు సరే వాడు పెద్దవాడు అమ్మాయిని పుచ్చుకుని ఇంటి దాకా తీసుకెళ్ళారు ఈ కుర్రాడు కుర్రు గుర్తుపట్టాడు వాళ్ళ నాన్న చెప్పాడు కదా ఎత్తరు మనిషి ఇంత మీసం పొడు చూస్తే ఇద్దరు ఒకేలా ఉన్నారు వీళ్ళే గ్యారంటీగా ఇంటికి తీసుకుపోయారు ఇంటికి తీసుకుపోయి నాన్న నాన్న తమ్ముడేమో ఈ పిల్లని తెచ్చాడు నేను చేసుకుంటానంటున్నాను నువ్వు చెప్పు సాక్ష్యం నువ్వు చెప్పు పెద్దవాడికి ముందు పెళ్ళే వాళ్ళు కదా సాక్ష్యంగా తీర్పు నువ్వు చెప్పు అని అడిగే అడిగేసారు కాదు నాన్ననాడు ఓర్ మీ దుంపల్దేగా మెమ్మ చచ్చిపోయిన దగ్గర నుంచి ఇంట్లో దీపం పెట్టేగో నేడలేదురా ఆడపిల్ల వచ్చింది కదా దాన్ని నేను చేసుకుంటా ఓరు దుర్మార్గుడు నేను చేసుకుంటాను ఏదైనా వస్తే సింహ భాగం నాదే కదా నేను చేసుకుంటా మేమిద్దరం దగ్గరుండి మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేస్తాం కావాలంటే పొండి పొండి అనే సర్కల్ కుర్రాళ్ళు ఇద్దరు వాళ్ళ నాన్న మాట కాదని లేదు కొడతాడు నాన్న రౌడీ సరే అమ్మాయిని వదిలిపెట్టాడు ఇంట్లోకి తీసుకుపోయాడు లోపల తీసుకెళ్ళాడు లోపల తీసుకెళ్ళాక అబ్బో ఎంతో చక్కగా చిలకలాగా ఉన్నావు నీకు అది ఇచ్చి పెడతా ఇజ్జే ఇచ్చి పెడతా అని ఏదో చెప్పు చెప్పంగా నీ వీడిని చేశాడు ఈ కుర్రాడు సరేలే నగా నాణ్యం ఏమైనా ఉన్నాయా నాకు పెట్టడానికి పెళ్ళికి పెట్టొద్దు అని అడిగి సర్కల్ నగలకి ఏంటి నాణ్యాలకేంటి బోళ్ళు ఉన్నాయి ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయి అని చెప్పి చెప్పేసరికి ఏది తీ చూద్దాం తీ చూద్దాం నగ నాణ్యం చూడాలి చిన్నపిల్లాన్ని చేసుకుందాం అంటే మీ ఆ పెద్దాడు వద్దన్నాడు చేసుకుందాం అంటే నువ్వు వద్దన్నావు నువ్వు ఇంత పెద్దవాడివి ఇంత కొడుకులు ఉన్నవాడివి నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నగలు నాణ్యాలు పెట్టకుండా ఏ కూర దొప్పుకుంటుంది తీ అన్నాడు అనేసరికి అలా వీడేం చేశాడు మూలగా దాచిన ఒక కుండలో వంచి ఒక వస్తువులు తీసాడు ఇదిగో నగలు నాణ్యాలు అనగాని ఏ కూర ఓకే ఉదుటి లేచి చీత కొట్టేశాడు వస్తువు అంతా చూసాక అన్నీ చూసాక ఆ మొత్తం కుండంతా చేత్తో పుచ్చుకొని వీడిని చావచీత కొట్టి నాన్నని మూతి కట్టేసి ఆ ఇంట్లో ఒక నిట్టాటి స్తంభం ఉంటే ఆ స్తంభానికి వేసి కట్టేశాయి కొడుకులు ఇద్దరు వెళ్ళిపోయారు అక్కడ లేదు అక్కడి నుంచి ఏమైంది ఈ మొత్తం వేషం అంతా తీసి అక్కడ బారేసేసాడు లోపల మగవేషం ఉంది ఆ కుండ పట్టుకెళ్తే మాత్రం మగపిల్లాన్ని ఎవరు గుర్తుపడతారు వాడు బయటికి వెళ్ళిపోయి ఈ దున్నపోతుని ఊడ తీసేసి ఒక దెబ్బ కొట్టాడు వెనకాల కొట్టంగానే అది రాజుగారి మందలో ఉండేది దాని అలవాటు ప్రకారం దాని మంద ఎక్కడిదక్కడ వెళ్ళిపోతుంది అది అది మందలోకి వెళ్ళిపోయింది దురంపోతూ లేదు వీడు దాచిపెట్టారు ఇంకా ఇవిని కొట్టి కట్టేశాక ఇంకా ఇల్లంతా వెతికి అక్కడ ఇక్కడ ఉన్న డబ్బులు అయితే ఆడవేషం మాత్రం వాడు చూస్తూ ఉండగా తీల కుర్రాన్ని చూసేస్తాడు మొత్తాన్ని జేసుకుని ఆ వేషం తీసి బయట వాళ్ళ ఇంట్లో పారేసి తలదిప్పి చూడకుండా వెళ్ళిపోయాడు బయటికి ఇంటికి వచ్చేసాడు వీళ్ళు వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన డబ్బులు ఆ నాలుగు రూపాయలే కాకుండా తాలకు డబ్బులు కూడా తీసుకున్నారు కదా వెనక్కి వాడు ఎప్పడెప్పటి నుంచో ఎంతమందినో కొలగొడ్డు సంపాదిస్తున్నా మొత్తం డబ్బులన్నీ తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఎప్పుడు ఆడవేశం కట్ల అబ్బాయి ఆడవేశం కడితే గుర్తుపట్టదు గుర్తుపడతారు కదా ఆ తర్వాత ఏం చేశాడు రెండు పాలుగొడ్లు కొనుక్కుని ఆ గొడ్డు గోదా నానగ చెప్పి వాడి పనులు వాడు చేసుకునేవాడు అనమాట కదా చెలిపోయిన పిల్లడు మనం ఇంటికి నమస్కారం నమస్కారం